జై శ్రీవేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీ నారాయణ దామోదర. ఓం సహస్రాని సహస్రశో యే రుద్ర అధిభూమ్యాం తేషాగుం సహస్రయో జనేవ ధన్వాని తన్మసి. ఈరోజు 25వ రోజు. మరి 25వ రోజు చేయవలసినటువంటి నిత్య విధులలో పూజించాల్సినటువంటి దైవము, దిక్పాలకులు, జపించాల్సినటువంటి మంత్రము ఓం ఈశావాస్యాయ స్వాహ. ఓం ఈశావాస్యాయ స్వాహ. మరి చేయవలసినటువంటి దానము యథాశక్తిగా స్వయం పాకం చేయాలి. మరి దీనివల్ల కలిగేటటువంటి ఫలితము అఖండ కీర్తి, పదవీ ప్రాప్తి కలుగుతుంది. మరి ఈరోజు తినకూడినటువంటి పదార్థములు పులుసు, చారు, తదితర ద్రవ పదార్థాలు ఈరోజు తినకూడదు. మనము 24వ అధ్యాయంలో అంబరీషుని యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాము. మరి ఈరోజు 25వ అధ్యాయమైనటువంటి అంబరీషుని యొక్క వృత్తాంతంలో దూర్వాసుని యొక్క శాపాన్ని ఈరోజు చెప్పుకుందాము. అంబరీషుడు ధర్మ సంకటంలో పడ్డాడు. అప్పుడు వేద విధులు ఇలా చెప్పారు, ఓ రాజా, దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో, లేకపోతే ద్వాదశీ గడియలు దాటకుండా పారణ చేయాలో నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులమైపోతున్నాము. కాబట్టి భారమంతా భగవంతుని మీద వేసి నీ బుద్ధికి తోచిన దాన్ని అమల్లో పెట్టు అన్నారు ఆ బ్రాహ్మణులు. వాళ్ళ మాటల్ని విని వెంటనే నిర్ణయానికి వచ్చాడు అంబరీషుడు. ఓ విప్రుల్లారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే కష్టము. నేను నిరంతరము పూజించే హరిని వదులుకోవడం కంటే బ్రాహ్మణ శాపాన్నే భరిస్తాను. కనుక ధర్మాన్ని పాటించి ప్రస్తుతం నేను కాసిన్ని మంచినీరు త్రాగుతాను. ఇలా మంచినీరు త్రాగడం వలన అతిథి కంటే ముందుగా భోజనం చేసిన దోషము రాదు. ద్వాదశ ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్నట్లయి పారణ ఫలితము లభిస్తుంది, నా జన్మ జన్మల పాపము నశిస్తుంది అంటూ ఆ బ్రాహ్మణుల ఎదుటనే జలపానము చేశాడు. నోట్లోంచి నీటి పాత్రను తీసి నేల మీద పెట్టబోయే సమయానికి దూర్వాస మహర్షి జలపాత్రతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నేల మీద జలపాత్రను పెట్టుతున్న రాజును గమనించి జరిగింది గ్రహించాడు. కోపంతో గుడ్లు ఉరివి చూశాడు. అతని ఆవేశము కట్టలు తెంచుకుంది. ఒరి దురహంకార రాజాధమా, అతిథిగా నన్ను పులిచి నేను లేకుండానే ద్వాదశి పారణ చేస్తావా? అతిథిని ఆహ్వానించి అతన్ని అవమానించిన ధూర్తుడా, నీవు విష్ణు భక్తుడివా? సద్బ్రాహ్మణులను భోజనానికి పిలిచి వారు రాకముందే ఆహారాన్ని స్వీకరించిన నీవు ధర్మపరుడివా, ధర్మరక్షకుడివా? ఓరి, ఆతిథ్య ధర్మాలు, భోజన విధులు పాటించిన నీకు ఆతిథ్య విధిని విస్మరిస్తే లభించే దుష్ఫలితం ఏమిటో తెలుసా? స్నానం చెయ్యకుండా భోజనం చేసేవాడు మలభోజనం చేసిన వాడవుతాడు. తాను స్వయంగా ఆహ్వానించిన అతిథిని విస్మరించి ముందుగా తనే భోజనం చేసేవాడు అశుద్ధంలో పురుగువలే మలంలోనే జీవనం గడుపుతాడు. పక్వమైంది కానీ, ఫలమైనా కానీ, పత్రం కానీ, నీళ్లు కానీ, వీటిలో ఏ ఒక్కటైనా కానీ భోజనంగా భావించి సేవించినది ఏదైనా సరే అది అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ అతిథిగా వచ్చినటువంటి నన్ను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపానాన్ని స్వీకరించావు. బ్రాహ్మణ తిరస్కారమైన నీవు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకు భక్తుడు ఎలా అవుతావు అంటూ ఆగ్రహించాడు దూర్వాస మహర్షి. దూర్వాసుడి ఆగ్రహానికి గురైన అంబరీషుడు భయంతో గజగజ వణికిపోయాడు. నిలువెల్లా కంపించిపోతూ చేతులు జోడించి నమస్కరించాడు. క్షమించండి మునీంద్ర, నీవు బ్రాహ్మణుడివి, సహనము నీకు ఆభరణము, నా యందు కృప వహించు తండ్రి. ఓ మునీంద్ర, నీలాంటి మహానుభావులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు మరెవరు ఉంటారు? ద్వాదశి పారణ ఘడియ దాటిపోతుందన్న తొందరపాటుతో నీవు శాంత దయాగుణం గల మహర్షివన్న ధైర్యంతో
ఈ తప్పు చేశాను, కేవలం ద్వాదశి ఫలం పొందడానికే ఇలా చేశాను అన్నాడు. ఒరి ఘటనాఘటన సమర్థుడైన నన్ను ప్రాభవించినది చాలక కుంటి సాకులతో నా ఆగ్రహాన్ని మరింత రెచ్చగొడతావా? నా వంటి మహర్షిని అతిథిగా ఆహ్వానించి అవమానించనీకిదే నా శాపము. నీ పాప ఫలితానికి గాను నీవు చేపగా, తాబేలుగా, పందిగా, మరుగుజ్జుగా, వికృత రూపుడిగా, క్రూరుడైన బ్రాహ్మణుడిగా, జ్ఞానశూన్యమైన క్షత్రియుడిగా, అధికారం లేని క్షత్రియుడిగా, బ్రాహ్మణులను హింసించే బ్రాహ్మణుడిగా మొత్తం 10 జన్మలు గర్భనరకాలను అనుభవించు. ఈ నా శాపానికి తిరుగులేదు అంటూ అంబరీషుణ్ణి శపించాడు దూర్వాస మహర్షి. శాప భయంతో భీతిల్లుతున్నటువంటి అంబరీషుడు అవాక్కయ్యాడు. అయినా లోక కళ్యాణార్థము దూర్వాసుడి యొక్క శాపాన్ని తిరస్కరించకుండా 10 జన్మల పాపాన్ని తనే భరించుటకు నిర్ణయించుకొని గృహ్ణామి అన్నాడు. అంబరీషుడు వినయంగా ఆ శాపాన్ని శిరోధార్యం చేస్తూ అంబరీషుడి శాంత ప్రవర్తనతో మరింత రెచ్చిపోయినటువంటి దూర్వాసుడు, ఒరి నేనిచ్చిన శాపాన్ని చులకన చేస్తావా? గృహ్ణామి అంటూ నా శాపాన్ని స్వీకరించి నన్ను మరింత హేళన చేస్తావా? బ్రాహ్మణ శాపాన్ని పరిహసించిన నీకు ఈ 10 జన్మల శాపం చాలదు, నిన్ను మరింత దారుణంగా శపించవలసిందేనంటూ మరోసారి శాపాన్ని ప్రకటించబోయాడు. అదే సమయంలో వైకుంఠవాసి సర్వజ్ఞుడైనటువంటి శ్రీహరి తన భక్తుడైన అంబరీషుని రక్షణార్థము అప్రతిహతమైన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ మరుక్షణమే భూలోకంలో ప్రత్యక్షమైన సుదర్శనము నిప్పులు జరుగుతూ దూర్వాసుడి మీదికి వచ్చింది. దివ్యకాంతి ప్రభావితమై తన వైపు వస్తున్నటువంటి సుదర్శన చక్రాన్ని చూసి తృళ్ళిపడ్డాడు దూర్వాస మహర్షి. ఆ చక్రానికి అందకూడదన్న భయంతో క్షణాల మీద భూమండలమంతా పరుగులు తీశాడు. అయినా కూడా సుదర్శన చక్రము అతన్ని వదలలేదు, ఇంకా తరుముతూనే ఉంది. ప్రాణభీతితో వశిష్ఠాది బ్రహ్మర్షులని, ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, చివరికి శివబ్రహ్మాదులనందరినీ శరణు కోరాడు. కానీ అతన్ని తరుముకుంటూ వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారు. అతనికి అభయాన్నిచ్చే నాథుడే కరువయ్యారు. దీంతో 25వ అధ్యాయము సమాప్తమయ్యింది. మరి 26వ అధ్యాయము దూర్వాసుడి యొక్క భంగపాటు, దీన్ని తరువాయి భాగంలో చెప్పుకుందాము. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదర. జై శ్రీవేదం. ఎస్విబిపి ఛానల్లో అన్ని వీడియోలని చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. తద్వారా అన్ని వీడియోలని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా అందరికీ షేర్ చేయండి.